అనుగ్రహం ఏది చెయ్యలేదు, ఏదైనా చెయ్యగలరు. అది నమ్ముకున్న వాళ్ళకి ఆ సంస్కార బలం, ఆ మంచితనం ఎప్పుడూ కాపాడుతుంటాయి. ఈ నేను 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 అన్న వికారం పోవడానికిట ఈశ్వరుడు పశువు కింద పుట్టిస్తాట. పుట్టిస్తే వీడు బతికినన్నాళ్ళు కంఠం మీద పెద్ద పుండు వేస్తుంది. ఆ పుండు ఆ బండి లాగించేవాడు ఏం చేస్తాడంటే ప్రయత్న పూర్వకంగా పుండుని రెండు చేతులతో పట్టుకుని దాన్ని ఇలా పక్కలకి ఒత్తిగిలించి దాని మీద కాడి పెడతాడు. పెట్టి బండి తోలుతూ ఉంటాడు. ఆ నడుస్తున్నప్పుడు మెడ మీద చర్మం ఇలా ఇలా ఊగుతూ ఈ పుండు కాడి కిందకు వస్తూ ఉంటుంది. ఆగితే నడుం మీద కొడతాడు, ఆగకపోతే పుండు కాడి కిందకు వస్తుంది. ఆ పుండు నలిగిపోయి కన్నుల నీరు కారుస్తూ అలాగే కొన్ని గంటలు బండి లాగుతుంది. లాగి 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 పడుకుంటుంది. ఆక ఎక్కడకందదో అక్కడకొచ్చి ఎద్దు పుండు కాకికి నిప్పా అని పేరు. అప్పటి వరకు కాడి తగిలి బద్దలైన పుండుని కాకి తన ముక్కుతో పొడిచి అచ్చీము రక్తం తాగుతుంది. ఇలా పడుకుంటే పొడిచేస్తుంది, అలసట తీరనివ్వదు. ఇన్ని కష్టాలు పడితే వృద్ధాప్యం వచ్చిన తర్వాత దాన్ని చంపేసి చంపేసి తోలు ఎక్కలాగేసి దప్పు చేసి నిప్పు దగ్గర పెట్టి కాల్చి దాన్ని కొడతారు. కొడితే అప్పుడది డామ్ డామ్ డామ్, ఇంకా చప్పుడే, ఇంకా నిశ్శబ్దం రాలేదు. అప్పుడు దాని నరాలు తీసి దూదేకేవాడు ఉంటాడు కదా, అప్పుడు ఆ దూదేకేవాడు ఆ దండికి గట్టిగా బిగించి దూదిలో పెట్టి ఇలా కొడుతుంటే ఒక్కొక్క దెబ్బ నరం మీద కొడుతుంటే అప్పుడు మాత్రం బుద్ధొచ్చి తూహు 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 అంటుందట. నేను నేను పోయి నువ్వు 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 అంటుందట. అప్పటికి పోయింది దాని పశుత్వం అన్నాడు. ఎంత కాల్చిందో చూడరా, విర్రాలోచన ఇలా చూపిస్తాడు ప్రతిదానికి. ఏది నీది? నీలో ఉన్న సమస్త విభూతులు ఈశ్వరుడి చేత ప్రకాశింపబడుతున్నాయి. నీదన్నది ఏదీ లేదు. ఈశ్వరుడు తలుచుకుంటే ఉత్తర క్షణమునందు నువ్వు ఏ విభూతిని చూసుకుని గర్వపడుతున్నావో దానిని తొలగించగలడు. త్రిగుణరత్న కోశంలో భట్టర్లు చెప్పినట్టు ఇవాల్టి రాత్రి వరకు చక్రవర్తి, రేపటి రోజు తన రాజ్యంలో ఐశ్వర్యవంతుల గోడల క్రీనీడలో తన రూపు కనపడకుండా నిలబడి భిక్షాటన చేస్తాడు. ఎంతసేపట్లో తొలగిపోవాలి ఐశ్వర్యం? సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలో విన్నారు కదా, ఆ రాజుగారు నాకు అక్కర్లేదు వ్రతం ప్రసాదం అని ఇలా వెళ్ళేటప్పటికి పోయిందంటే ఐశ్వర్యం. ఈశ్వరుడు తలుచుకుంటే ఎంతలో పోతుందండి? ఈశ్వరానుగ్రహం కలిగితే అయ్యో బాబోయ్ ఏం వినాల్సి వస్తుందో ఏం వినాల్సి వస్తుందో అని బెంగ పెట్టుకుని వెళ్ళినటువంటి వాళ్ళు ఈశ్వరానుగ్రహం ఉంటే శుభవార్తతో తిరిగి వచ్చేస్తారు. అమ్మయ్యా మా మనస్సులు చల్లగా ఉన్నాయి. ఈశ్వరానుగ్రహం ఏది చెయ్యలేదు, ఏదైనా చెయ్యగలదు. అది నమ్ముకున్న వాళ్ళకి ఆ సంస్కార బలం, ఆ మంచితనం ఎప్పుడూ కాపాడుతుంటాయి.